వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో ఈరోజు వీడియోలో వచ్చేసి గంటలో నేను ఎన్ని వంటలు చేశాను అనేది మీతో షేర్ చేస్తున్నానండి సో ఆ వంటలన్నీ కూడా ఈజీ అయిపోయింది దీనివల్ల ఇది వచ్చేసి అగారో ఇంపీరియల్ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ అనమాట చాలా చాలా బాగుందండి సూపర్ ఫైన్ క్వాలిటీ అయితే వచ్చేసింది సో దీంతోపాటు ఏమేమి ఐటమ్స్ వచ్చాయి ఎలా యూస్ చేయాలి అండ్ ఇది యూజ్ చేసుకుని నేను వంటలన్నీ ఎలా చేశాను అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో మామూలుగా ఇది ఏంటి అంటే బ్యాచిలర్స్కి బాగా ఎక్కువగా యూజ్ అవుతుందండి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు అంటే మన లోకల్ ప్లేస్లో కాకుండా వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అంటే నేటివ్ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు గ్యాస్ బుక్ చేసుకోవడము అసలు అక్కడ రిజిస్టర్ అవ్వడము అదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఇది ఒక్కటి ఉందనుకోండి ప్రెషర్ కుక్కర్ దీంట్లో మనం మటన్ చికెన్ వెజ్ నాన్ వెజ్ ఎవ్రీథింగ్ చేసుకోవచ్చు కర్రీస్ చేసుకోవచ్చు రైస్ పెట్టుకోవచ్చు అన్నిటికీ ఇది ఒక్కటి యూజ్ చేసుకోవచ్చు అనమాట కంఫర్టబుల్గా ఉంటుంది మనం ట్రావెలింగ్లో కూడా చక్కగా ఎటైనా తీసుకొని వెళ్ళవచ్చు ఎలక్ట్రిక్ కాబట్టి మనం వెళ్ళిన ప్లేస్ ఎక్కడైనా కూడా మనం దీంట్లో ఇది యూజ్ చేసి కుక్ చేసుకోవచ్చు మనం కాలంతో పాటు అప్డేట్ అవుతూ ఉండాలండి సో నా నేనైతే నా కిచెన్ని అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాను కిచెన్లో ఇలాంటి మంచి ఐటమ్స్ ఉంటే మనకి వంట చేయడం ఈజీగా ఉంటుంది వంట చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది సో నాకైతే అంతే అనమాట ఇంట్లో ఏదైనా కొత్త ఐటమ్ ఉంది అంటే ఏదైనా వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది కొత్త డ్రెస్సెస్ ఉన్నాయనుకోండి అది వేసుకొని ఏదైనా వీడియో షూట్ చేయాలని చెప్పేసి కిచెన్లో ఏదైనా ఐటమ్ ఉందనుకోండి అది యూజ్ చేసి కుకింగ్ చేయాలని చెప్పేసి అట్లా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆనందాలన్నమాట సో ఈరోజైతే ఈ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి ఎవ్రీథింగ్ అంతా కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను నేను ఏమేమి వంటలు చేశాను అంతా కూడా షేర్ చేస్తాను దానికన్నా ముందు ఈరోజైతే టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చాము టెంపుల్కి వెళ్ళడానికి నేను ఇలాగైతే రెడీ అయిపోయాను అనమాట ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి నేను పిఎస్వై కలెక్షన్స్ జీరో ఎయిట్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి చాలా బాగుంది కుబేరపట్టు స్టైల్ శారీ అనమాట శారీ అంతా కూడా మనకి ఈ విధంగా కలంకారీ స్టైల్లో డిజైన్ వచ్చేసింది కిందంతా కూడా పింక్ బార్డర్తో హైలైట్ చేశారు చాలా పర్ఫెక్ట్గా ఉంది అండ్ బ్లౌజ్ ఇలా వచ్చింది అనమాట కాంబినేషన్లో దీనికి బ్లౌజ్ కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేపించుకున్నాను దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి పిఎస్వై కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను మీకు నేను మీకు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ శారీ కావాలి అంటే ఒకసారి వాళ్ళ పేజ్ని కాంటాక్ట్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీ పెట్టేసి వాళ్ళని ట్యాగ్ చేస్తాను మీరు అక్కడికి వెళ్ళినా చూడొచ్చు లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇస్తాను అండ్ ఇక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేసినా కూడా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా మన కొత్త ఐటెంతో వంటలు ఏమేమి చేశాను అనేది చూసేద్దాం పదండి సో ఇదండి నేను తీసుకున్నటువంటి మల్టీపర్పస్ అగారో ఇంపీరియల్ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ అయితే ఇది సిక్స్ లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి ప్రెషర్ కుక్కర్ అనమాట దీంట్లో మనకి మెయిన్గా వచ్చేసి ఫోర్టీన్ ప్రీసెట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అలాగే అడ్జస్టబుల్ ప్రెషర్ ఆప్షన్స్ ఉన్నాయి అడ్జస్టబుల్ టైమర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి అండ్ ఈ ప్రోడక్ట్కి వచ్చేసి మనకి వన్ ఇయర్ వారంటీ అయితే ఉంది ఓవరాల్గా ప్రోడక్ట్కి అంతా కూడా మనకి వన్ ఇయర్ వారంటీ ఉంది అండ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఆన్ హీటింగ్ ప్లేట్ ఉందండి ఇది స్పెషల్ వారంటీ అనమాట ఫైవ్ ఇయర్స్ అయితే ఈ వారంటీ కూడా ఉంటుంది మనకి సో ఇంకా దీంతోపాటు ఏమేమి ఐటమ్స్ వచ్చాయి దీంట్లో కుకింగ్ మనకి ఈజీనా ఎలా ఉంటుంది అండ్ నేను ఏమేమి రెసిపీస్ చేశాను ఎవ్రీథింగ్ మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో లోపల మనకి ఈ విధంగా ఒక స్టెయిన్లెస్ స్టీల్ పాట్ అయితే వస్తుందండి ఇది చాలా సాలిడ్గా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ దీనికి కిందంతా కూడా మనకి థిక్ శాండ్విచ్ బాటమ్ అయితే ఉంటుంది అండ్ లోపల మనం చూసుకున్నట్లయితే వాటర్ లెవెల్ మనం చూసుకోవడానికి ఇండికేటర్స్ కూడా ఇచ్చారండి సో మనకి ఈజీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్టీమర్ బాస్కెట్ అనమాట దీంట్లో మనం ఎగ్స్ స్టీమ్ చేసుకోవచ్చు అండ్ ఇంకా బెజీస్ స్టీమ్ చేసుకోవచ్చు ఈ ప్రెషర్ కుక్కర్నే మనం ప్రెషర్ కుక్కి ప్లస్ స్టీమ్ చేసుకోవడానికి ప్లస్ బేక్ చేసుకోవడానికి రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి సో నేనైతే ఒక త్రీ ఫోర్ రెసిపీస్ ప్రిపేర్ చేశాను అవి కూడా షేర్ చేస్తాను మీతోని అండ్ ఇది వచ్చేసి మనకి హీట్ రెసిస్టెంట్ కుకింగ్ మిట్స్ అండి ఇవి ఏంటి అంటే మనకి ప్రెషర్ కుక్కర్లో పెట్టిన ఐటమ్ పెట్టడానికి తీయడానికి హీట్ తగలకుండా ఉంటాయి ఇవి మనకి చాలా యూజ్ఫుల్ సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది స్టీమ్ ర్యాక్ అండి ఇది మనం అందులో పెట్టేసి దీనిపైన మనం కేక్ అట్లా చేసుకుంటే అది పెట్టుకోవచ్చు అండ్ ఇప్పుడు స్టీమర్ బాస్కెట్ చూపించాను కదా ఆ స్టీమర్ బాస్కెట్ దీనిపైన ప్లేస్ చేసుకోవాలన్నమాట దీంట్లో మనం వెజ్జీస్ అట్లా స్టీమ్ చేసుకోవాలి అనుకుంటే కింద ఆ స్టీమర్ ర్యాక్ పెట్టి దానిపైన ఈ స్టీమర్ బాస్కెట్ అయితే పెట్టాలి అండ్ మనకు ఒక మెజరింగ్ కప్ కూడా వస్తుంది రైస్ కానీ వాటర్ కానీ మనం మెజర్ చేసుకోవడానికి ఒక మెజరింగ్ కప్ వస్తుంది అలాగే మనకి ఇదిగోండి స్పూన్స్ సర్వింగ్ స్పూన్స్ రెండు వస్తాయి ఒకటి సూప్ సర్వ్ చేసుకోవడానికి ఇంకొకటి రైస్ అట్లా సర్వ్ చేసుకోవడానికి ఇవి రెండు వస్తాయి అనమాట ఇది పెట్టుకోవడానికి సైడ్కి ర్యాక్ కూడా ఉంటుంది అంటే మన సర్వింగ్ స్పూన్ ప్లేస్ చేసుకోవడానికి చిన్న ర్యాక్ కూడా ఇచ్చారు మీకు అక్కడ ఐటెంకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి అలాగే పవర్ కేబుల్ మనము పవర్ కేబుల్ ఇన్సర్ట్ చేయడానికి ఇటు లెఫ్ట్ సైడ్లో హోల్ అయితే ఉంటుంది అక్కడ ఇన్సర్ట్ చేసి ప్లగ్ పెట్టేసుకోవడమే అండ్ ఇది వచ్చేసి మనకి కండెన్సేషన్ కప్ అండి అంటే మనం రైస్ కానీ ఏ ఐటమ్ అందులో పెట్టినా దాంట్లో ఏదైనా ఎక్సెస్ వాటర్ బయటకు వస్తే అది ఓవర్ఫ్లో అయి బయటపడకుండా ఈ కండెన్స్ కప్లో కలెక్ట్ అవుతుంది మామూలుగా మనకి చాలా ప్రెషర్ కుక్కర్స్కి ఏంటి అంటే పైన లిడ్ పెట్టడము తీయడము చాలా కష్టంగా ఉంటుంది బట్ దీనికి మాత్రం ఈజీ టు ఓపెన్ ఈజీ టు క్లోజ్ అండి చాలా ఈజీగా ఉంటుంది అండ్ పైన మనం క్యాప్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫ్లోటింగ్ వాల్వ్ ఒకటి వచ్చింది అండ్ దాంతోపాటు ఈ రెడ్ కలర్లో ఉంది చూసారా ఇది వచ్చేసి గ్యాస్కెట్ అనమాట ఇవి రెండు వస్తాయి మనము వాష్ చేసుకున్న తర్వాత ఇంకొకటి యూజ్ చేసుకోవడానికి అలా ఎక్స్ట్రాగా ఒకటైతే ఇచ్చారు అండ్ అలాగే ఇదిగోండి చూసారు కదా ఇది వచ్చేసి మనకి స్టీమ్ వాల్వ్ అనమాట స్టీమ్ రిలీజ్ వాల్వ్ ఇది సో ఇక్కడ నుంచి మనకి ఎక్స్ట్రాగా ఉన్న స్టీమ్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది సో ఇదిగోండి ఇప్పుడైతే నేను లిడ్ పట్టేశానండి దీనికి మనకి లాకింగ్ సిస్టమ్ ఉండడం వల్ల లిడ్ పెట్టడము తీయడము ఈజీగా ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రీసెట్ కుకింగ్ ఫంక్షన్స్ ఉంటాయి దీనికి ఫోర్టీన్ ప్రీసెట్ కుకింగ్ ఫంక్షన్స్ ఉంటాయి మీరు చూస్తే ఇట్ సైడ్ ఒక సెవెన్ ఉన్నాయి ఇట్ సైడ్ ఒక సెవెన్ ఉన్నాయి ఈ ఆప్షన్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే ఈరోజు ఒక రెసిపీ చేస్తున్నాను నేను సాంబార్ చేస్తున్నానండి సాంబార్ అంటే మామూలుగా మనకి కందిపప్పు ప్రెషర్ కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి కదా సో అందుకని కందిపప్పు ఎలా బాయిల్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం మనం దీంట్లో అసలు సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూద్దాము సాంబార్ ప్రిపేర్ చేసుకోవాలంటే ముందు మనకు కావాల్సింది మన ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి సాంబార్ మసాలా అనమాట నేను ఎప్పుడు మసాలాలు బయట తీసుకొని రాను నైంటీ పర్సెంట్ తీసుకొని రాను నాకు ఎప్పుడైనా టైం సెట్ అవ్వకపోతే అప్పుడు మాత్రమే బయట నుంచి తీసుకొస్తాను సో ఇక్కడ వచ్చేసి నేను సాంబార్ మసాలా చేస్తున్నాను ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఆ ప్రెషర్ కుక్కర్లోనే ఫ్రై చేసుకున్నాను ఈ ఫ్రై చేయడం కూడా చూపించడం ఎందుకు అని చెప్పేసి చూపించలేదు సో ధనియాలు జీలకర్ర కొన్ని మెంతులు చింతపండు అండ్ ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా రోస్ట్ చేసుకున్నాను ఏం లేదు మనకు అందులో స్టీల్ బౌల్ పెట్టేసి ఆన్ చేసామంటే నార్మల్గా వామ్లోకి వచ్చేస్తుంది సో అది వామ్లో ఉన్నప్పుడు ఇవన్నీ రోస్ట్ చేసేసుకున్నానండి రోస్ట్ చేసేసుకొని ఇదిగోండి పౌడర్ అయితే పట్టేసుకున్నాను సో ఇది మనకి రెడీగా ఉంటే ఇంకా సాంబార్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది సో ఫస్ట్ ఏం చేశానంటే ధనియాలు జీలకర్ర మెంతులు అవన్నీ ఒక రౌండ్ మిక్సీకి వేసేసి ఆ తర్వాత ఎండుమిర్చి కరివేపాకు ఒకసారి మిక్సీకి వేశాను సో అవి ఒక రౌండ్ మిక్సీకి వేసిన తర్వాత అప్పుడు వెల్లుల్లి అయితే యాడ్ చేశానండి ఈ వెల్లుల్లితోనే మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి సాంబార్ మసాలాకి వెల్లుల్లి అండ్ మన కరివేపాకు ఇవి రెండు మాత్రం స్కిప్ చేయొద్దు సాంబార్ మసాలాలో సో ఇది ప్రిపేర్ చేసేసుకొని ఆరబెట్టేసుకున్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎందుకంటే నాకు ఇది ఒక వన్ మంత్ వరకే వస్తుంది ఇంకా ఎక్కువగానే వస్తుంది సో స్టోర్ చేసుకోవాలి అంటే వెల్లుల్లిలో మాయిశ్చర్ ఉంటుంది కదా సో దానివల్ల సాంబార్ పౌడర్ పాడవుతుంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా బయట ఆరబెట్టేసి తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి సో ఇంక ఇప్పుడైతే మనం మన కొత్త ప్రెషర్ కుక్కర్లో సాంబార్ అయితే ప్రిపేర్ చేద్దామండి సాంబార్ ప్రిపేర్ చేయాలంటే ముందు మనం కందిపప్పు బాయిల్ చేసుకోవాలి కదా కందిపప్పు ఏంటి అంటే కందిపప్పు అనే కాదు ఏ పప్పు అయినా కూడా మనం కుక్ చేయాలనుకున్నప్పుడు ఒక టెన్ మినిట్స్ దాన్ని వాటర్లో సోక్ చేస్తే మనకి ఈజీగా కుక్ అవుతుంది సో ఒక టెన్ మినిట్స్ అయితే వాటర్లో వాష్ చేసి నానబెట్టేసాను ఇప్పుడు ఇంకా ఈ బౌల్ని ప్రెషర్ కుక్కర్లో అయితే పెట్టేసేయాలి ఇది సాలిడ్గా ఉంటుంది చాలా బరువుగా కూడా ఉంటుందండి మంచి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట ఇది సో ఇంకా పప్పు అందులో పెట్టేశాను వాటర్ కావాల్సినంతగా యాడ్ చేసేసాను అండ్ క్లిప్ క్లోజ్ చేసేసిన తర్వాత సో ఇక్కడ మనకి ఏంటి అంటే ప్రీసెట్ కుకింగ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా మనకి ఇక్కడ మొత్తం ఫోర్టీన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మరి ఇక్కడ చూసుకుంటే మీట్కి పౌల్ట్రీకి ప్రెషర్ కుక్కర్ స్లో కుక్ స్టీమ్ ఎగ్ కేక్ ఈ విధంగా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా సో మనకి కందిపప్పు ఏంటి అంటే ప్రెషర్ కుక్కర్లో అంటే ఈ మోడ్లో కుక్ కావాలి కాబట్టి స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆన్ చేయగానే జస్ట్ ఇది ఆఫ్ మోడ్లోనే ఉంటుంది మనం స్టార్ట్ బటన్ క్లిక్ చేసేవారికి మన ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ అయితే ఆన్ అవ్వదు సో ఇక్కడ నేను స్టార్ట్ బటన్ క్లిక్ చేసి ఆ తర్వాత ప్రెషర్ కుక్ ఆప్షన్ అయితే క్లిక్ చేశానండి ఆటోమేటిక్గా మనకి థర్టీ ఫైవ్ మినిట్స్ టైం అయితే చూపించింది అండ్ మనకి ప్రెషర్ కుక్కర్ అయితే ఆన్ అయిపోయింది కూడా సో ఇప్పుడు నాకు అంటే లేదు పప్పు ఇంకా మెత్తగా ఉడకాలి అని నేను అనుకున్నాను అందుకని చెప్పేసి అడ్జస్టబుల్ ప్రెషర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి ఇక్కడ ఇంక్రీజ్ డిక్రీజ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా ప్లస్ మైనస్ మైనస్ అంటే మనకి టైం అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది ఫాస్ట్గా కుక్ అవుతుంది ఇంకా లేదు మాకు ఇంకా మెత్తగా కావాలి ఇంకొంచెం టైం తీసుకున్న పర్వాలేదు అంటే ప్లస్ ఆప్షన్ తీసుకోవాలి అంతే సింపుల్ అనమాట సో ఇక్కడ చూసారా కందిపప్పు ఎంత క్రీమీ క్రీమీగా కుక్ అయిపోయిందండి ఇంతవరకు నేను ఏ ప్రెషర్ కుక్కర్లో ఇంత మెత్తగా అవ్వడం చూడలేదు అండ్ దీంట్లో ఏంటంటే ప్రెషర్ అనేది మనకి నార్మల్ ప్రెషర్ కుక్కర్స్లో ప్రెషర్ బయటకి రావడము వాటర్ పైకి వచ్చి పొంగిపోవడము అలా ఉంటుంది కదా బట్ దీంట్లో అలాంటి ప్రాబ్లమే లేదనమాట నాకు చాలా నచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇవేంటి మీకు ఐడియా ఉందా ఎవరికైనా తెలుసు అసలు ఇవి అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి నాకు సో ఇవేంటి అంటే పనసకాయ గింజలు అండి ఈ పనసకాయలు వచ్చేటువంటి టైంలో నేను గింజలు ఎక్కువగా అంటే కాయలు తీసుకొని అందులో వచ్చేటువంటి గింజలు అన్నీ ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటాను ఇది నా ఫేవరెట్ రెసిపీ సీజనల్గా చేసే రెసిపీ అనమాట ఇది ఇప్పుడు మనకి పనసకాయలు దొరికే సీజన్ కాబట్టి ఈ గింజలు వేస్ట్ అని చెప్పి ఎప్పుడు పడేయకండి సో గింజలు చాలా మంచివి ఇవి కూడా ఎంత బాగా కుక్ అయిపోయాయో అసలు ఇది ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి అంటే పప్పు తీసేసాను కదా అదే గిన్నెలో ఇవి తీసుకొని పెట్టేశాను దీనికి ఏంటి అంటే మనకి బీన్స్ అనే ఆప్షన్ ఉంది కదా అది క్లిక్ చేయాలన్నమాట ప్రెషర్ కుక్కర్ అయినా క్లిక్ చేసుకోవచ్చు లేదంటే బీన్స్ ఇలాంటివి అంటే మనకి శనగలు కానీ ఇలాంటివి కానీ లేదంటే బీన్స్ కానీ ఇవి కుక్ చేసుకోవడానికి సపరేట్ ఆప్షన్ ఉంది సో అది క్లిక్ చేసి ఆన్ చేశాను మనకి ట్వంటీ మినిట్స్లో ఇవి కుక్ అయిపోయి వచ్చేసాయి అనమాట సో అవి కూడా పక్కన పెట్టేశాను టమాటో బీన్స్ కర్రీ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను అండ్ సాంబార్ అండ్ ఒక ఎగ్ బాయిల్ చేస్తాను అండ్ రైస్ కూడా ఇందులోనే కుక్ చేస్తాను సో ఇవి మన రెసిపీస్ అయితే సో ఇంకా బీన్స్ కూడా కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు ఈ బౌల్ని వాష్ చేసేసి దీంట్లోనే సాంబార్ చేస్తున్నాను కొంచెం ఆయిల్ తీసుకున్నాను జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్ని యాడ్ చేసుకున్నాను అండ్ టమాటో ఇంకా మనం సాంబార్లో వేసుకునే ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా వేసేస్తున్నానండి సో ఇదేంటి అంటే మనకి మల్టీ ఫంక్షనల్గా ఉంటుంది మనకి మల్టీపర్పస్గా యూస్ అవుతుంది మెయిన్గా బ్యాచిలర్స్కి చాలా యూజ్ అవుతుందండి ఎక్కడో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు గ్యాస్ బుక్ చేసుకోవడము అది రిసీవ్ చేసుకోవడము అదంతా కూడా కష్టమే కాకపోతే ఏంటి అంటే దీంట్లో ఫస్ట్ కర్రీస్ కుక్ చేసేసుకోండి ఆ తర్వాత రైస్ కుక్ చేసుకుంటే మనకి మళ్ళీ మళ్ళీ వాష్ చేయాల్సిన అవసరం ఉండదు దీంట్లో మనం కేక్స్ చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు అండి పాస్తా చేసుకోవచ్చు సూప్స్ చేసుకోవచ్చు ఫ్రైస్ చేసుకోవచ్చు రోస్ట్ చేసుకోవచ్చు బోల్డ్ అనే ఆప్షన్స్ మొత్తం ఫోర్టీన్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఫోర్టీన్ టైప్స్ మనం ఏదైనా చేసుకోవచ్చు మెయిన్గా మటన్ చికెన్ నాన్ వెజ్కి చాలా యూజ్ అవుతుంది సో మనం మల్టీ ఫంక్షనల్గా ఒకటే ప్రోడక్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇది దీనికి వన్ ఇయర్ వారంటీ కూడా ఉంది లోపల మనకి హీటింగ్ ప్లేట్ ఉంటుంది కదా దానికి ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఉందండి సో ఇక్కడ వచ్చేసి ఇంకా మన వెజిటబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోయాయి సాంబార్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా వెజిటబుల్స్ కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసు ఉంటుంది కదా అది ఫస్టే యాడ్ చేస్తాను సో దట్ ఆ పులుపు అనేది ముక్కలన్నిటికీ బాగా పడుతుంది ఆ తర్వాత సాంబార్ మసాలా చేశాను కదా నేను అది యాడ్ చేశాను అది యాడ్ చేశాక ఒక ఫైవ్ మినిట్స్కి అట్లా నేను కందిపప్పు మనం ముందు బాయిల్ చేసుకున్నాం కదా ఆ కందిపప్పు అయితే వేసేసాను సాంబార్ చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ కాకపోతే రెగ్యులర్గా చేయను నేను ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మంత్లీ ఇంకా టూ టైమ్స్ త్రీ టైమ్స్ అట్లా చేస్తూ ఉంటాను రెగ్యులర్గా చేస్తే దానికి ఉన్న స్పెషాలిటీ అంతా పోతుంది సో మనకి ఇక్కడ సాంబార్ రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమాటో అండ్ మనకి ఏంటి గింజల కర్రీ ఉంది కదా అది కూడా చేసేసాను బట్ షూట్ చేయలేదు ఏముంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి టమాటో వేసేసి పనసకాయ గింజలు వేసాను అంతే అందులో పెద్ద వెరైటీ ఏముంది అని చెప్పేసి ఆ రెసిపీ షూట్ చేయలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి రైస్ పెట్టేశానండి ఇదిగోండి ఇప్పుడు మనం బటన్ ఆన్ చేసి స్టాట్ ఆన్ చేసి రైస్ ఆప్షన్ తీసుకున్నాం అంతే ఆటోమేటిక్గా మనకి ప్రెషర్ కుక్కరే టైమర్ తీసేసుకుంటుంది సో మనకి రైస్ కుక్ అయిపోయిన తర్వాత ఈ ప్రెషర్ కుక్కర్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి సో నో ప్రాబ్లం దాంట్లో కూడా అండ్ ఇక్కడ వచ్చేసి మన రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా సో వంటలు అయితే అన్నీ రెడీ అయిపోయాయండి ఫస్ట్ సాంబార్ అయితే చేశాను సూపర్గా వచ్చేసింది వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా కుక్ అయిపోయాయి సాంబార్ అండ్ ఇది పనసకాయ గింజలు టమాటో కర్రీ చేశాను ఆ తర్వాత ఎగ్ బాయిల్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి రైస్ అండి ఇవన్నీ కూడా ఇదే కుక్కర్లో కుక్ చేశాను ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో అన్నీ రెడీ అయిపోయాయి అనమాట నాకు ఎందుకంటే ఇదే మళ్ళీ క్లీన్ చేస్తూ చేయాలి కాబట్టి ఆ టైం అయితే పట్టింది బట్ అన్నీ సూపర్గా వచ్చేసాయండి ఇంక ఇప్పుడు వచ్చేసి టేస్టింగ్ టైం ఈ పనసకాయ గింజల కర్రీ ఎంతమంది చేస్తారు అనేది నాకు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి అన్నం కూడా సూపర్గా అయిందండి పులర్ పులర్గా మంచి సో చూశారు కదా అండి అన్ని వంటలు ఫటాఫట్ ఇది యూజ్ చేసి చేసేసాను చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే ఈ ప్రోడక్ట్కి కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అలాగే కామెంట్ బాక్స్లో కూడా పెంచేస్తున్నాను మీకు కూడా కావాలి అంటే చెక్అవుట్ చేసేయండి ఇదండి ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ వన్ ఓ మనం కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే